హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మళ్ళీ మంచి బ్లాగ్తో మేము ముందుకు వచ్చేసాను. ఇది వచ్చేసి బక్రీద్ రోజు బ్లాగ్ అన్నమాట. మొత్తం మార్నింగ్ నుంచి నైట్ వరకు డే బ్లాగ్ ఉంటుంది. సో మీ అందరూ చూస్తూ ఎంజాయ్ చేయండి, చాలా మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. మ్యాక్సిమం ఒరిజినల్ వాయిస్ వదిలేస్తాను, సో ప్లీజ్ డూ వాచ్. బై బాయ్. సో కజిన్స్ అందరు కలిస్తే ఫుల్గా ఇంకా మాటలు మాటలు. తర్వాత వచ్చేసి మేము బోర్ కొడుతుందని చెప్పి లూడో స్టార్ట్ చేసాము. ఆల్రెడీ స్విగ్గీ మార్ట్లోని మేము యూనో అండ్ హౌసీ పెట్టాము, అదే ఆడదాం అనుకున్నాం, చూస్తే లేవు. సో స్విగ్గీ మార్ట్లో ఆర్డర్ పెట్టాము, సో అది కూడా వచ్చేసింది. ఇది వచ్చేసి హౌసీ అండ్ యూనో అనమాట. హౌసీ బుక్ వచ్చేసి చాలా అడ్వాన్స్డ్గా అనిపించింది, పెన్ కూడా అవసరం లేదు మనకి, జస్ట్ అవి ఎలా క్లిక్ చేస్తే ఆ నెంబర్స్ బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది అనమాట. సో నాకైతే నచ్చలేదు, పాత హౌసీ బుక్కే నాకు నచ్చేదనమాట. సో ఇంకలాగా ఎంత మాట్లాడుకున్నా తక్కువే, అంటే ఎప్పుడో ఫెస్టివల్ టైంలోనే కదా కలుస్తాము. సో అందుకని తర్వాత మమ్మీ వాళ్ళు కూడా, నచ్చిన ఆంటీ మమ్మీ ఇంకా అందరు కూడా జాయిన్ అయ్యారు. ఇంకా అందరం యూనో ఆడుతున్నాం అనమాట. నాకైతే నేను ఒక పక్క వర్క్ చేస్తూ ఒక పక్క ఫెస్టివల్ వైబ్స్ ఎంజాయ్ చేస్తూ అలా అయిపోయింది మొత్తం అంతా కూడా. సో వీళ్ళైతే చాలా బాగా ఆడారు. మీలో ఎంతమందికి యూనో గేమ్ ఇష్టమో చెప్పండి. నాకైతే అది ఎన్నిసార్లు ఆడినా సరే కొత్తగా అనిపిస్తుంది. సో మీకు కూడా అలా అనిపిస్తుందా లేదు, మీకే గేమ్ ఇష్టమో నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. కమాండర్ మాకు అన్ని కష్టమైన సినిమా పేర్లు ఇచ్చేసారు, మేము మాత్రం ఈజీగా ఇచ్చాము. సో తప్పు కదా, అలా చేయకూడదు. ఇద్దరు ఈజీగా ఇచ్చుకుంటే ఇద్దరు కూడా ఈక్వల్గా విన్ అవుతును, బట్ ఒక్కొక్కసారి అవుతూ ఉంటుంది అలాగా. సో ఇంకా గేమ్ కూడా అలా కంటిన్యూ చేసాము. ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసాక ఆడామన్నమాట. ఆఫ్టర్నూన్ లంచ్ అదేం షూట్ చేయలేదు నేను. సో లంచ్ అది అయిపోయాక ఇంకా మమ్మీ కూడా యాక్షన్ చేస్తుంది, బట్ అర్థం కావట్లేదు ఎవరికైనా. ఇంకా మీలో కూడా కజిన్స్ కలిస్తే ఏమేమి గేమ్స్ ఆడతారో చెప్పండి. మేమైతే పక్క ఈ దంశారాజ్ పాటలు పాడుకోవడం, ఇంకా ఈ లూడో కానీ ఇంకా బోల్డ్ గేమ్స్ ఉంటాయి, బట్ ఇంత షార్ట్ టైంలో ఎన్ని గేమ్స్ ఆడగలమో అన్ని గేమ్స్ అయితే ఆడేసాము. సో చూసారా అందరు ఎంత ఎగ్జైటెడ్గా చూస్తున్నారు. మేడం మీదకి చాలా వేడిగా ఉంది అండ్ లొకేషన్ అయితే సూపర్ ఉంది ఇక్కడ. సో రూబీ కనిపిస్తున్నావా? ఇది ఇప్పుడే మేము రీల్స్ అవి చేసి వచ్చాము. చాలా టైట్ అంటే చాలా ఎండగా ఉందన్నమాట అక్కడ, అందుకని ఇలా ఉంది. మేము చాలా వేడిగా ఉందని చెప్పి ఐస్ క్రీమ్ ఆర్డర్ పెట్టుకున్నాం. అయితే చూపి, ఐస్ క్రీమ్ కావాలా ఫ్రెండ్స్? ఐస్ క్రీమ్ ఇక్కడ నుంచి తీ. వావ్ 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 ఫ్రెండ్స్, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. తొందరగా అయితే టేస్ట్ చేసేదా అను అక్క. వావ్ అందిస్తా.
సో మేము గాజ్బాగ్ వెళ్ళాము. ఇక్కడ మా ఇంటి దగ్గర కంటే గాజ్బాగ్లో చాలా ఎండగా ఉంది. సో ఇంకా ఈవినింగ్ రీల్స్ చేసి వచ్చాక ఐస్ క్రీమ్ ఆర్డర్ పెట్టుకొని ఒక పట్టు పట్టామన్నమాట. సో ఇన్స్టా లైక్ స్విగ్గీ మార్ట్లో ఏది పెట్టినా సరే ఒక 5-10 మినిట్స్లోనే వచ్చేస్తుంది. మనం వెళ్ళి తెచ్చుకోవడం కన్నా దాంట్లోనే ఆర్డర్ పెట్టుకుంటే బేగా వస్తుందని అనిపించింది అనమాట. సో మా ఐస్ క్రీమ్ అయితే మేము ఎంజాయ్ చేస్తున్నాము. సో దాని తర్వాత ఇంకా డిన్నర్ చేసేస్తున్నాము అన్నమాట. సో డిన్నర్ కూడా మేము ఏం స్పెషల్సో చూపిస్తాను చూడండి మీకు, బక్రీద్ స్పెషల్స్ ఏంటో అనేది. సో ఇది వచ్చేసి కట్టా అన్నమాట, బిర్యానీలో కట్టా ఉంటుంది కదా, అండ్ మటన్ బిర్యానీ, బక్రీద్ స్పెషల్ మటన్ బిర్యానీ. ఫుల్గా కుమ్మేసాం అన్నమాట, అందరం చక్కగా ఏసీ ఆన్ చేసుకొని కూర్చొని ఫుల్గా తిన్నాము. సో ఇంకా అమ్ము తన లోకంలో తను ఉన్నాడు, చూసుకుంటున్నాడు ఏదో వీడియోస్. చాలా షార్ట్ అండ్ స్వీట్ బ్లాగ్, ఎందుకంటే ఛార్జింగ్ లేదనమాట ఫోన్లో, అందుకే చాలా చిన్న బ్లాగ్ తీసాను. సో ఇంకా డిన్నర్ కూడా అయిపోతుంది. సో స్పెషల్స్ కూడా మీకు చూపించాను కదా. సో డెజర్ట్స్ అగ్గుబియ్యం పాయసం అనమాట, చాలా అంటే చాలా యమ్మీగా ఉంది. సో దాని తర్వాత నవేద్ కూడా వచ్చాడు, లైక్ పండగ కదా కలడానికి ఇంకా డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది కదా మటన్, దానికోసం వచ్చాడు. సో ఇంకా దాని తర్వాత అంతే అనమాట మాట్లాడుకుంటున్నాము. ఇంకా అప్పటికే టైం వచ్చేసి 10:30 అయిపోయింది. నేనైతే హ్యాపీగా నాకు ఈరో ఎంజాయ్ చేస్తున్నాను, చాలా అంటే చాలా బాగుంది. ఇంకా తినేసాక డెజర్ట్ కూడా తినేసాక ఇంకా అందరం ఒక దగ్గర చేరి మంచిగా హారర్ స్టోరీస్ చెప్పుకున్నాము, అంటే లైఫ్ స్టోరీస్ చెప్పుకున్నాము. అలాగే ఎవరికైనా ఏమైనా ఇన్సిడెంట్స్ అవుతాయి కదా అలా షేర్ చేసుకున్నాము. సో ఎప్పుడు కలిసినా సరే ఇలాంటి టాపిక్ అయితే పక్కా ఉంటుంది, అంటే షేర్ చేసుకుంటే ఏముంది తెలుస్తుంది అనమాట, లైక్ ఏంటి నిజంగా అలా ఉంటాయా ఏంటి. నేనైతే దయ్యాన్ని తప్పకుండా నమ్ముతాను, మీరు నమ్ముతారు లేదో నాకు చెప్పండి. నేను దయ్యాన్ని నమ్ముతాను, దేవుడిని నమ్ముతాను, ఇద్దరిని నమ్ముతాను అనమాట. సో ఇంకా ఆంటీ చెప్తున్నారు, సో అందరు ఇంట్రెస్టింగ్గా వింటున్నారనమాట. నేను ఇక్కడ చిన్న వ్లాగ్ అనేది అలా తీశాను. సో ఇంకా ఆల్మోస్ట్ టైం అప్పటికే 10:30 అయిపోయింది, ఇంకొక 30 నిమిషాల్లో మేము వెళ్ళిపోతాం మమ్మీ చెప్తున్నారనమాట. సో మా మమ్మీ చెప్తూ మా మమ్మీ అని నవ్విసుకుంటారు, ఫస్ట్ చెప్పరు, రూబీ అదే చెప్పి నవ్వుతుంది. సో వాళ్ళకి చెప్పకుండానే మమ్మీ నవ్విసుకుంటున్నారు, అక్కడ అదే కన్వర్సేషన్ అవుతుంది. గైస్ నేనైతే వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను, చాలా షార్ట్ అండ్ స్వీట్ వ్లాగ్ అనమాట. సో బక్రీద్ వ్లాగ్. సో ఇగోండి మా మిన్ను, అయితే మిన్ను ఏది మిన్ను ఈరోజు అలా తప్పించుకొని తిరిగింది అనమాట మాకు. సో గైస్ వీడియో నచ్చితే మీరు చేయాల్సింది లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.